గాలి సోకిందని గగ్గోలు పెట్టాడు. గాలిలో తనకేదో కనిపిస్తున్నట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ప్రాణాలు పోతాయంటూ పూనకం వచ్చిన బడిలా పెద్ద పెద్ద కేకలతో బెంబేలెత్తించాడు. నిన్ను క్షమిస్తే నా ప్రాణం పోతుందంటూ మూఢ విశ్వాసం ముసుగులో ఒక మహిళని చిత్రహింసలు పెట్టాడు ఒక పూనకాలస్వామి. కిందపడేసి బండకేసి బాధి ప్రాణం తీసినంత పనిచేశాడు. అక్కడే కుప్పకూలిపోతాయే, నీ ప్రాణాలు గాలిలో పెంచిపోతాయే. అష్టాలుతున్నారా? నోరు మంచి మాట వస్తే మిమ్మల్ని అంటే ఏం ఎందుకు ఇది పెట్టిందే? ఎందుకు నోటి మీద ఏం వచ్చింది? మాట్లాడొద్దని మాట్లాడిన వాళ్ళు రామయ్య మందిరం కాబట్టి నిలబడతారు. మాట్లాడిన వాళ్ళు నిలబెరకతలకే మరణిస్తారు. ఇది నా శాపం. చెప్పు, మరి చెప్పలేదు. నీ తెలవదా? నీ తెలవదా? నువ్వు చెప్పవే. నేను తెలవదని చెప్తున్నా కదా. ఎవరైడు ఒక్కడ రక్షించుకుంటే కూర్చోండి, చచ్చిపోతారా? మూర్ఖులారా, మూర్ఖులారా, ప్రాణాలు పోతారా? ఎదురుగా ఎవరు చూసినా ఏ దిగవే, దిగలే నువ్వు. ఏ ఆశీర్లారా, ఎదురుగా ఉండే వాళ్ళారా, మిద్ద దిక్కుండా ఉంటే మీ ప్రాణాలు అక్కడే కుప్పకూలిపోతాయే, నీ ప్రాణాలు గాలిలో పెంచిపోతాయే. చూస్తున్నారుగా, దెయ్యం పేరుతో ఒక వ్యక్తి బరితెగింపు. మహిళని కింద పడేసి మీద కూర్చున్నాడు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగలపల్ల టూర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. తలని అదే పనిగా బండకేసి కొడుతూ పూనకం వచ్చిన వాళ్ళ ఊగిపోతున్న ఈ వ్యక్తి పేరు తోడేటి హరిబాబు. తనలోకి నరసింహస్వామి ఆత్మ వస్తుందని చుట్టుపక్కల జనాల్ని నమ్మించాడు అతను. తన దగ్గరికి వస్తే ఎలాంటి మొండి దెయ్యాలనైనా వదలగొడతానంటూ బిల్డప్ ఇస్తాడు. తన దగ్గరికి వచ్చే జనాల్ని నమ్మించేందుకు ఇదిగో ఇలా గాలిలో దెయ్యాలతో మాట్లాడినట్టు కలరింగ్ ఇస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. క్షమించే విధానం లేదు, క్షమించే విధానం లేదు, క్షమించే విధానం లేదు. నా బావని రక్షించుకొని నీ ప్రాణాలు, నీ ప్రాణాలు తీసేస్తాయే. నా బావని రక్షించుకొని నీ ప్రాణాలు తీసేస్తాయే. లేదు, అర్థం చేయలేదు. ఉక్కిస్తే ఉక్కినిస్తే నువ్వు వెళ్ళిపోవాలని, ఉక్కనిస్తే వెళ్ళిపోవాలని, ఉక్కనిస్తే వెళ్ళిపోవాలని. ఒక సైకో పేషెంట్లా చెలరైపోయిన హరిబాబు అలియాస్ పూనకాలస్వామి చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ బాధితురాలి పేరు దామినేని హైమావత్తమ్మ. పోలేరమ్మ ఆలయంలో పూజలు చేస్తూ ఉంటుంది. పోలేరమ్మ గుడి పూజారికే దెయ్యం సోకిందంటూ హరిబాబు ఆమెపై హత్యాయత్నం చేసినంత పనిచేశాడు. క్షమించమని ఎంతగా వేడుకున్నా హైమావత్తమ్మని వదలలేదు. నిన్ను వదిలితే నా ప్రాణాలు పోతాయంటూ ఆమె తలకి గాయమయ్యేట్లు రాక్షసంగా హింసించాడు. తనకు నరసింహస్వామి ఆత్మ సోకిందంటూ ఆమెపై దాడి చేశాడు. క్షమించే విధానం లేదు, క్షమించే విధానం లేదు, క్షమించి నా బావని రక్షించుకొని నీ ప్రాణాలు, నీ ప్రాణాలు తీసేస్తాయే. నా బావని రక్షించుకొని నీ ప్రాణాలు తీసేస్తాయే. నిజమే అనుకుని అలాగే వదిలేస్తే హైమావత్తమ్మ ప్రాణాలు పోయేవే. హరిబాబు సైకో వేషాలు శృతిమించడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒక యువకుడు ధైర్యం చేశాడు. ఈ సైకో స్వామి బారి నుంచి ఆమెని రక్షించాడు. అప్పటికే తలకి గాయమయ్యి రక్తం గారుతోంది. హరిబాబు చేతుల నుంచి తప్పించుకున్న హైమావత్తమ్మ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూఢ విశ్వాసం ముసుగులో ఈ పూనకాల స్వామి అరాచకాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జనం అమాయకత్వాన్ని అత్యంత దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తూ అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన ఈ ఈ దొంగస్వామి వివరాలు ఏమిటి? ఇటువంటి ఘటనలు మరిన్ని ఇతడి దగ్గర చోటు చేసుకునేమన్నా తెలుస్తుందా? పోలీసులు ఏం చెప్తున్నారు? నెల్లూరు జిల్లా చేజర్ల మండలం
నాగలవెల్టూరు గ్రామంలో ఈరోజు ఒక రెండు వేల రెండు సంఘటన చోటు చేసుకుంది. నరసింహస్వామి తనను పూనాడని చెప్తూ ఒక మానసిక రోగి ఆ బోలేరమ్మ ఆలయంలోకి ప్రవేశించి హైమావతి మీద చేసినటువంటి ఒక దారిని మొదటిసారిగా వాళ్ళు చూడడం, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడాను దిగ్భ్రాంతికి గురయ్యారు. మొదటగా అయితే వాళ్ళు ఆ గ్రామాల్లో ఒక మూఢాచారంగా భావించి నిజంగానే నరసింహస్వామి పూనాడేమో, తమకేదన్నా తమ గ్రామానికి ఏదైనా అరిష్టం ఉందేమో, లేదంటే తమకేదన్నా మేలు జరుగుతుందేమో అన్నటువంటి ఒక భావనలో ఉన్నారు. అయితే ఆ యొక్క గిరిబాబు యొక్క వ్యవహారం, అతని యొక్క పరిస్థితి యొక్క మరింత ముదరడము, అతను ఆమెని కనీసం ఊపిరి ఆడకుండా ఉండే విధంగా ఆమె వీపు మీద ఆమెని బొర్రలో పడుకోబెట్టి వీపు మీద కూర్చొని తలని నేలకేసి బాదుతుండడంతో ఆమెకి ఇంకా చివరికి శ్వాస తీసుకునేటువంటి పరిస్థితి కూడా కొంచెం కష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆమె తనని కాపాడండి, చివరికి స్వామి స్వామి అనేటువంటి పరిస్థితి నుంచి తనని కాపాడండి, ఈ యొక్క మూర్ఖుడి నుంచి తనని రక్షించండి అనేటువంటి కేకలు పెట్టడం జరిగింది. అయితే అప్పటికే ఒక సామాన్యటువంటి భక్తుడిగా పోలేరమ్మ ఆలయంలోకి వచ్చేటువంటి యొక్క గిరిబాబు ఆ తర్వాత అక్కడి నుంచి ఆ తలుపులు వేసి భక్తులు బయటికి తరివేసిన తర్వాత ఆ యొక్క హైమావతి మీద దాడికి తెగబడడం జరిగింది. అయితే వెంటనే ఆ యొక్క తాళాలు పగలగొట్టి లోపలికి వచ్చినటువంటి ఒక యువకుడు, స్థానిక యువకుడు ఆ యొక్క స్వామిని మొదట నిమ్మకాయ ఇస్తే వదిలేస్తానని చెప్పడం, తర్వాత పసుపు నీళ్లు స్వామి తల్లితే వదిలేస్తానని చెప్పడం, ఇటువంటి వ్యవహారాలతో నడిపారు. తర్వాత అన్ని కూడా అతనికి ఏదైతే కావాలని కోరుకున్నాడో అవన్నీ కూడా చేసిన తర్వాత కూడా అతను ఆమె విడిచిపెట్టిన నేపథ్యంలో ఒకసారిగా అతని మీద పడి అతని పక్క తోసి ఆ పెద్ద ఆమెను రక్షించడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఆమెను హాస్పిటల్ తరలించి ఆమెకి ప్రథమ వైద్య చికిత్స అయితే చేయడం జరిగింది. మొత్తానికి గిరిబాబుని ఒక మానసిక రోగిగా పరిగణించి అతను వెంటనే వైద్యశాలకు తరలించాలని కూడా అక్కడ పోలీసులు కూడా సూచించడం జరిగింది. పరితోష్ థ్యాంక్ యూ రాజేష్. నీ తెలవదా, నీ తెలవదా, నువ్వు చెప్పవే, నీకు తెలవదని చెప్తున్నా కదే, ఎవరైడు పది మంది గ్రామంలో ఉన్నారు. హరిబాబు తోడేటి హరిబాబు ఓ తండ్రి నర్సింహులు ఎవరు పావద్దు, మా వాడిని నిగరంగా సామొచ్చి ఆమెను ఇట్లా ప్రదర్శనలు చేస్తున్నాడు. నన్ను చంపివ్వాలని ఇట్లా కుతి మీద కూకొని నన్ను ముక్కాల గంట నన్ను గుండె మీద కూర్చొని నాకు ఊపిరాడకుండా చేశారు. ఈ పది మంది భయపడి నా సుద్దేశంలో రాకలేక నన్ను కాపాడారు. ఒక్క తిరుపతి అనే అబ్బాయి